హైదరాబాద్ కుల్సంపురా పిఎస్ పరిధిలోని భరత్ నగర్ బస్తీలో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో బాలిక ఆత్మహత్య చేసుకుంది. అయితే మంత్రాలు చేసి తమ కుమార్తెను చంపారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలిక ఇంటి ముందు పసుపు నిమ్మకాయలు గుర్తించారు. వారం పాటు క్షుద్ర పూజలు చేశారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ పిఎస్ ఎదుట ఆందోళనకు దిగారు బాలిక బంధువులు. डैमेज कर दिया उसका माइंड, जादू मंत्र करके उसका माइंड डैमेज कर दिया. फोन करे कि हमारे को पता नहीं मालूम, हम सो गए थे, हमारे घर में कुत्ते थे, कुत्ते भी नहीं भोंके, कुछ भी नहीं करे. 11 बजे रात को, 12 बजे रात को कब करे कि मैं कपड़े दुकान में काम करती, मैं आगे आगे सो गई. सुबह उठे तक पूरे अंगार में गिरे, हम कहा चाबी भी नहीं निकाले. घर के सामने वाले बुला के देखे, देख के बुलाए तो एक पूरा क्या हुआ बोल के आगे कम्प्लेट करे. मेरी बच्ची 8 दिन नहीं जी, वो करे बाद में. मेरी बच्ची 8 दिन नहीं हुआ, मेरी बच्ची को ऐसा कर दिए, मैं दीवानी हो जाऊंगी. मेरी प्यारी बेटी है. ప్రస్తుతం అదే ప్రాంతం కుల్సంపురాలో ఓ కుటుంబంతో మా కరస్పాండెంట్ సాయి కిరణ్ ఉన్నారు, మాట్లాడదాం. సాయి కిరణ్, ఓ టు యూ. కుల్సంపురాలో నవ్య అనే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లో తను నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే తన ఆత్మహత్య వెనకాల క్షుద్ర పూజలు ఉన్నాయంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. నిన్న ఒక్కసారిగా తను బయటకు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి వేసినటువంటి నిమ్మకాయలు, కొన్ని క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి వస్తువులను తాను వీడియో తీసిన తర్వాత వెంటనే మీదికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అనేది వాళ్ళ తల్లిదండ్రులు ఆలోపిస్తున్నారు. అసలు దీని వెనకాల ఏం జరిగింది మాట్లాడదాం. వాళ్ళ తల్లి మనతో పడుతున్నారు. ఎప్పుడు తను ఆత్మహత్య చేసుకున్నావు, మీరు ఏం చెప్తారు? నిన్న ఈవినింగ్ 7:30కి చేసుకుంది సార్. నిన్న పొద్దున బాగానే ఉండే, నిన్న పొద్దున బాగానే ఉండే ఆమె అది వడ్డపడ సంచి డల్ అయిపోయింది. నిన్న పొద్దున తిన్నది, మా అన్న పిల్లలతో ఆడుకుంది, అన్ని చేసింది, ఇలా కాలేజీకి పోతానన్నది. నిన్న వాళ్ళ డాడీకి కూడా ఫోన్ ఇప్పిస్తా అని చెప్పింది, అని చెప్పింది. వాళ్ళ డాడీ పెట్రోల్ పోసుకొచ్చుకుంటా అనే వరకు, బండ్లో పెట్రోల్ పోసుకొచ్చుకుంటా అనే వరకు వచ్చేసరికి, నన్ను పికప్ చేసుకుని వచ్చేసరికి ఇట్లా అయ్యింది. అంటే నిన్న మీ ఇంటి ముందు నిమ్మకాయలు ఇవన్నీ ఉండేనా క్షుద్ర పూజలు? అంతకుముందు వారం ముందు బొమ్మ, కొబ్బరికాయ, నిమ్మకాయలు ఇవన్నీ ఉండే, అవన్నీ కాలబెట్టేసినాం. ఫస్ట్ వీడియో మా పాప చనిపోయినామని తీసింది అది ఆ రోజు, పోయిన గురువారం. నిన్ననేమో నేను తీసేసిన, నిన్న గురువారంకి నా పాప చనిపోయింది. ఇక్కడ సీసీ ఫుటే లేదు సార్, ఎవరు దిక్కు లేడు ఇక్కడ, సీసీ ఫుట్ పెట్టేటోడే లేడు ఇక్కడ. నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చొచ్చిన, పోయి పిఎస్ లా పోతే బందోబస్తుకు ఎవరు అంద వెళ్ళిపోయినరు, ఎవరు లేరు, 8 o'clock పంపిస్తామన్నారు. 8కి పంపించలేరు, 11కి పంపించలేరు, 11:30కి నేను డ్యూటీకి వెళ్ళినారు. మొదటి రోజు మొదటిసారి ఇక్కడ నిమ్మకాయలు పెట్టినప్పుడే పోలీసులు చూస్తే అది ఎవరనే తెలిసి రాలేరు, పోలీసులు రాలేరు. బొమ్మ పెట్టిర్రు, బొమ్మ మీద నెత్తి మీద దీపం పెట్టిర్రు, అగరబత్తిలు పెట్టిండ్రు, కుంకుమ పసుపు వేసిండ్రు, యంత్రం పెట్టిర్రు, కుక్కలు కూడా మొరగల, కుక్కల మీద ఇంత పౌడర్ చల్లిండ్రు. అది ఏం పౌడర్ చల్లిండ్రో తెలియదు సార్. అది చనిపోయిన పాపనే వాసన చూసింది. మేము ఇంతగానో అవుతుంది అనుకోలేదు. నేను నా భర్తకు చెప్పిన, నా భర్త అన్నాడు మూఢనమ్మకాలు పట్టుకోకు, ఇవన్నీ మూఢనమ్మకాలు అన్నాడు. మూఢనమ్మకాలు నా పిల్లని తీసుకుపోయింది. ఎంతమంది పిల్లలు అమ్మా, ఏం చేస్తున్నారు? పాపలు, ఒక పాప పోయింది. ఆమె మీద ఏమనుండేనో ఏమో. ఎవరి మీద ఉందని చెప్పాలి సార్? ఎవరి మీద లేదు. అంటే గతంలో ఇంటి ముందు ఎవరైనా అనుమానాస్పదంగా తిరగడం అట్లాంటివి ఏమైనా చేశారా? ఏం లేదు సార్. నేను సీసీ పుట్ ఉంటే సీసీ పుట్ చెక్ చేయమని 2 రోజులు తిరిగిన, ఎవరు చెక్ చేయలేరు. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, బయట గల్లీలోకి వచ్చిన వాళ్ళు కనిపిస్తుంది, వాళ్ళు నాకు నీడ నేను గుర్తుపడతా అని చెప్పిన, ఎవరు చేయలేరు. సైలెంట్ ఊకున్న, పోలీస్ వాళ్ళకి చెప్పిన, వాళ్ళు ఏం చేయలేరు, సైలెంట్ అయిపోయినా. నిన్న 8 గంటలకు ఆ నిమ్మకాయలు అవన్నీ ఉండే, ఆ తర్వాత ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది? ఉదయం ఉండే నిన్న 6 గంటలకు, 6 గంటలకు ఉండే నిన్న ఈవినింగ్ 7:30 అయిపోయినాక చేసుకుంది. అంటే ఈ అవి నిమ్మకాయలు ఉదయం చూసిన తర్వాత ఆత్మహత్యకు మధ్య తను ఏం చేసింది? తను ఏమన్నా మీతో చెప్పడానికి ప్రయత్నించిందా? తను ఏమైనా బాధపడ్డదా? లేదు, ఏం చెప్పలే, ఏం బాధపడలే. లేచింది, బ్రష్ చేసింది, అన్నం తిన్నది, పిల్లలతో ఆడుకుంది, బాయ్ బెట్ట, నేను డ్యూటీకి బాయ్ చెప్పిపోయినా, బాయ్ మమ్మీ అన్నది అంతే, లాస్ట్ బాయ్.
అలా డాడీకి 7:30కి చాయ్ పెట్టిచ్చిందంట, తోసులు ఇచ్చిందంట, తిను డాడీ నువ్వు కుక్కలకి ఎయ్యకు నువ్వే తిను అని చెప్పిందంట. మరి వాళ్ళు తను ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉండే అప్పుడు ఏం చేస్తున్నారు? పెద్ద పాప పైన కుకింగ్ చేస్తుంది, అన్నం వండుతుంది. సెకండ్ పాప ఆనియన్ కట్ చేస్తుంది చిన్న ఆమె. ఈమె ఇల్లు కింద ఇల్లు ఉడుస్తా అని చెప్పిందంట. కింద ఇల్లు ఉడిచి చెత్త వారబోసి జాడకట్ట పెద్ద పాపకి ఇచ్చి నేను కిందికి పోతున్నాను చెప్పేసి వచ్చేసిందంట. అంతే, వచ్చి మళ్ళీ కూడా ఫోన్ వాడిందంట. ఫోన్ల వల్ల డాడీ బర్త్డే ఉండే మొన్న, బర్త్డే స్టేటస్ పెట్టి హ్యాంగ్ కింద ఎవ్వరం లేదు. నేను డ్యూటీకి పోతానని ఎవ్వరు పైన కింద ఎందుకు అంత సడన్ గా చేసుకోవాల్సి వచ్చింది అంటే ఏం అనుకుంటున్నారు? ఆమె మైండ్ డైవర్ట్ చేసేసారు అప్పటికప్పుడే. అప్పటికప్పుడు కాదు, 10 రోజులు వారం ముందు చేసారు కదా బొమ్మ గిట్ల పెట్టి, వీడియో తీసింది కదా ఆమె, అది ఆమెకు మైండ్ డైవర్ట్ అయిపోయింది అంతే. అంటే ఏమేమి వస్తువులు వేసారు ఇంటి ముందు వాళ్ళు? వీళ్ళు ఎవ్వరు కూడా చూడలేరు అట్ మరి. అవన్నీ వాళ్ళే చూసి చెప్పారు మాకు. ఈమెనే చూసింది. నల్లది ఇంత పెద్ద బొమ్మ ఉంది, నల్ల బొమ్మ ఉంది, కొబ్బరికాయ ఉంది, నిమ్మకాయలు ఉన్నాయి, నవధాన్యాలు ఉన్నాయి, యంత్రం ఉంది, దీపం ఉంది, అగరబత్తీలు ఉన్నాయి, అన్ని ఎర్రబట్టు ఉంది, అన్నీ ఉన్నాయి. నా పిల్ల నానవ్య, మీరు ఏమనుకున్నారా? మావి చూడగానే నీ పిలిచిన నవ్య నవ్య అని పిలిచిన, పిలిస్తే నవ్వే రాలే. ఇక వాళ్ళ అమ్మ అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ వచ్చినాక ఈమె వరతుంటే ఈమె వచ్చింది. ఈమె వచ్చి చూసి మీరికే నీకు ఫోటోలు ఇచ్చారు. నేనన్నా నవ్వా ఏమో వడ్డీ చూడు చూడు అంటే చూడలే. ఇక అమ్మ చూసింది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎవరన్నా అట్లా శుద్ర పూజ చేసుకోలేరు? ఎవ్వరు లేరు. లేదు. గతంలో ఈ బస్తీలో ఏమైనా జరిగినాయి? అట్లా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు జరగలే. మీరేం పని చేస్తారు? నేను బట్టల షాప్లో చేస్తాం అది నా దగ్గర. ఎవరి మీద అనుమానం చేస్తారు? మీరు పోలీసులు ఏం డిమాండ్ చేస్తారు? నేను పోలీసులకు చెప్పిన ఇంతకు ముందు కెమెరా పెట్టియమని పెట్టియలేరు. ఇప్పుడు కూడా కోరుకునేది అదే. నా ఫస్టే పెట్టినట్టు నా పిల్ల చావకపోతుండే అంతే. పోలీసులు అవి తీసుకుపోయారు, ఆ వస్తువులను తీసుకుపోయారు. వాళ్ళు రానేలేరు, ఇంతవరకు రాలేరు, వాళ్ళు చూడలేరు. నేను వస్తువులను మరి పోలీసులకు అప్పగించారా? అప్పగించినాం. నిన్న హ్యాంగ్ చేసుకుందా? ఇంటి ముందు చేసిన వస్తువులను అప్పగించారు. నేను కాల్ చేసిన నిన్న పొద్దున. తెలిసే కదా ఎవరు పెట్టారు. లేదు, కాల్ చేసిన. ఇది చూస్తున్నాం, కుల్సుంపురాలో నవ్య అనే విద్యార్థిని ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఈ ఇంటి ముందు వారం క్రితం కూడా క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి వస్తువులు అన్నీ కూడా ఇక్కడ వేశారని చెప్తున్నారు. సో తాను అప్పటి నుంచి కూడా వాళ్ళ ట్రాప్లో పడింది. నిన్న ఉదయం కూడా క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి వస్తువులను ఇక్కడ పడేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి నవ్య తానని అవన్నీ కూడా వీడియో తీసుకుంది. ఆ తర్వాత సాయంత్రం 7:30 గంటలకు ఇదే కింద ఉన్నటువంటి ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో దీని వెనకాల ఎన్నో రోజుల నుంచి కూడా తన పైన వాళ్ళ బిడ్డలపైన క్షుద్ర పూజలు చేస్తున్నారు. దాన్ని మొదటగా వీడియో తీసినటువంటి నవ్యనే టార్గెట్గా అయిపోయింది వాళ్లకు. సో ఇది ఖచ్చితంగా ఎవరో కావాలని చేశారు. ఇంట్లో ఉన్న కుక్కలు కూడా అరవకుండా వాటిపైన పౌడర్ వేస్తారనేటువంటి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. మరి దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది సీసీ ఫుటేజ్ చూస్తే దొరికేది, కానీ పోలీసులు కూడా ఆ ప్రయత్నం చేయలేదనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి దీనిపైన ఏం జరిగింది, వాళ్ళ కూతురుకు ఎటువంటి అన్యాయం జరిగింది అనేది తేల్చాలని మాత్రం నవ్య తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విడిజనేష్ వెంకట్ తోకల్ సాగినటి సాక్షి న్యూస్ కుల్సుంపురా నుంచి.